జీవితం అంటే పోరాటం. ఆ ఫ్రెండ్ అయితే కలవడానికి అయితే వచ్చాను, భీమవరం బుల్లడు. హాయ్ ఫ్రెండు, నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ కురాణి. ఎలా ఉన్నారు ఏంటి, అందరూ బాగున్నారండి? ఫ్రెండు, నేను లేవడం ఎవరైనా టీ ఇస్తారా, ఎవరైనా కాఫీ ఇస్తారా, ఎవరైనా టిఫిన్ తెచ్చి పెడతారా అనేసి లేవడం అనుకుంటాను. కానీ కొయిటలో ఎవరో ఏం తేరో, మనమే తెచ్చుకుని తినాలా. చూడండి ఫ్రెండు, ఈరోజు వచ్చేసి ఫస్ట్ లేవడం నేనైతే పార్ట్ టైం జాబ్కి వెళ్తున్నాను. ఇదిగోండి కార్లు కడుక్కుంటాకే. ఈరోజు ఈ పని అయితే చాలా తొందరగా చేసుకోవాలి. మంచి పర్సన్ని, మా ఫ్రెండ్ని, మంచి యూట్యూబర్ని అయితే కలుస్తున్నాను. మా ఫ్రెండ్ అయితే సిటీకి వెళ్తున్నాడు ఈరోజు. వెళ్తున్నాను కలవడానికి అయితే వస్తున్నాడండి. చాలా హ్యాపీగా ఉంది. మన పార్ట్ టైం జాబ్ని తొందరగా ఫినిష్ చేసుకుని మన ఉండి భీమవరం బుల్లని అయితే కలిసేద్దాం. తొందరగా చేసేయాలి. మా ఫ్రెండ్ వస్తున్నాడు. ఈరోజు అయితే మామూలుగా ఉండకూడదు. ఈ రెండు కార్లు తుడిసి నేను కడుక్కునేది పార్ట్ టైం జాబ్. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఎక్కువ మెట్టు మెట్టును. మా దోస్త్ మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, క్రేజీగా వెంకి దగ్గరికి. చూసేద్దాం, రండి. ఫ్రెండ్ని అయితే కలవడానికి అయితే వచ్చాను, భీమవరం బుల్లడు. మా వెంకి క్రేజీగా వెంకి. ఎలా ఉన్నావు వెంకి? బాగున్నాను. కోవిడ్ కుర్రాన్ని సపోర్ట్ చేయండి అందరూ. ఎలా ఉన్నాయి మా వ్యూస్? మామూలుగా లేవు. రంజాన్ వంటలు బాగున్నాయా? మామూలుగా లేవు. రంజాన్ వంటలు వీడియోలు పెడతలేదు. ఎందుకనేసి అంటే ఇంకా మనకి టైమింగ్ ఉంటలేదు. అందుకనేసి నాకు నేను చేసేసుకుంటున్నాను. ఇక్కడ కుదరదు కదా బాస్, ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలీదు. వీడియో దాకా మనం వేరు, ఇక్కడ వర్క్ వేరు. అవును, అన్ని చూపించడానికి అది ప్రయత్నిస్తుంది. సపోర్ట్ చేయండి కోవిడ్ కరోనా, అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. క్రేజీగా వెంకి ఛానల్ చాలా బాగుంటాయి వీడియోస్ మొత్తం. అన్నీ కూడా గార్డెన్ వర్క్, కువైట్లో కాయగూరలు పండించే వర్క్ అన్నీ కూడా మనవాడు చాలా ఫేమస్ ఇక్కడ. మరి అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇది మా ఫ్రెండ్ అయితే ఈరోజు కువైట్ సిటీ వెళ్తున్నాడు. నేను అడిగాను మా కపిల్ని, మా గురుగారిని అడిగితే ఆయన సెలవు లేదు అని చెప్పాడు, నెక్స్ట్ మంత్ వెళ్ళమన్నాడు. ఇక అందుకనేసే మా వాడు శుభ్రంగా సిటీకి అయితే వెళ్తున్నాడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అయితే నేను కూడా సరదాగా బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. జాగ్రత్త మొత్తం కూడా. ఎలా ఉన్నావు ఇంక? బాగున్నాను బాస్. బ్రహ్మాండంగా కూడా హ్యాపీగా. మన ఫ్రెండ్స్ ఇంటికాడ ఇంటికాడ మా మావి ఎలా ఉన్నాడు? మావి మావాలేడుగా, ఇంటికాడ రూమ్ లో ఉన్నాడు. ఫోన్ చేయకుండా ఫోన్ చేయడా? మావి అని అడిగానని చెప్పు. ఓకే బాస్, నేను కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కలుద్దాం అనిపించింది మొన్నటి దాకా. అవును, కలిసేసాం అక్కడికి. ఎలా అయితే మా భీమవరం బుల్లడు చూడండి, కువైట్లో మన తెలుగు పర్సన్ని మా ఫ్రెండ్ కలిసాను అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. అదిగో మొత్తం అక్కడికి వెళ్తున్నాం తింటాకి. ఫ్రెండ్ని తింటాకి అయితే తీసుకొచ్చాను టిఫిన్ సెంటర్కి. ఇదిగోండి మొత్తం కూడా శుభ్రంగా టిఫిన్ ఇప్పించి ఫ్రెండ్కి తినిపించి మంచిగా జహర అయితే తీసుకెళ్ళి బస్ ఎక్కిస్తాను. చాలా చాలా హ్యాపీగా ఉంది వెంకీ. నేను కూడా వద్దును, మరి కుదరలేదు కదా. ముసక్కల్లు అయితే తీసుకుంటున్నాం. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్, మా దోస్త్ దగ్గర ల్యాప్టాప్ చూడండి. చాలా చాలా హార్డ్ వర్క్ అనమాట మా వాడు చేసేది. యూట్యూబ్ గురించి తీసుకున్నటువంటి ఆ క్రోమ్ బుక్లు ఇవన్నీ కూడాను. వీటిలోనే మా ఫ్రెండ్ అయితే చాలా చాలా బాగా వీడియోలను ఎడిటింగ్ చేయడం, మొత్తం థంబ్నైల్ ఎడిటింగ్ చేయడం అన్నీ కూడా మా ఫ్రెండ్ అయితే ఈ క్రోమ్ బుక్లో చిన్న ల్యాప్టాప్లు అయితే చేసుకుంటాడు. చూడండి ఎలా ఉందో ల్యాప్టాప్, చాలా చాలా బాగుంది. ఆన్ చేద్దాం. ఆహా ఫ్రెండో, నేను తీసుకురావాలి మా ఫ్రెండ్కి. మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి నాకు ఇస్తున్నాడు. అయ్యో, ఇదో ల్యాప్టాప్, ఇదో ల్యాప్టాప్ చూడండి. యూట్యూబ్ అంటే ఎంత పిచ్చో మా ఫ్రెండ్కి. ఎందుకనేసి అంటే మొత్తం లోక జ్ఞానం గురించి చూపించడానికి అయితే మా ఫ్రెండ్ అయితే మొత్తం కూడా మంచిగా ఎక్విప్మెంట్ అయితే తీసుకుంటాడు యూట్యూబ్ సంబంధించి. చాలా బాగుంటాయి మన బ్లాగ్స్ అన్నీ కూడా. క్రేజీగా వెంకి సపోర్ట్ చేయండి దోస్త్కి. ఇదో ల్యాప్టాప్, ఇదో ల్యాప్టాప్ ఉంది దీంట్లో. ఎలా ఉందో చూద్దాం. వెళ్తున్నాడు కదా సిటీకి గురుగారు, మొత్తం చూసేస్తాడు.
ఇచ్చి వైట్ ఇది కూడా ఇచ్చి ఆయన ఇది ఒక ల్యాప్టాప్ క్రోమ్ బుక్ చూద్దాం బా సాయిబాబు గారు చాలా చాలా బాగుంది చూడండి ఇది క్రోమ్ బుక్ అదొక క్రోమ్ బుక్ మొత్తం చాలా చాలా హార్డ్ వర్క్ చాలా ఇష్టం యూట్యూబ్ అంటే మొత్తం కూడా మంచి మంచి వ్లాగ్స్ చేసి అందరికీ చూపించాలని మొత్తం కూడా ల్యాప్టాప్లో హార్డ్ వర్క్ చేసి మనకైతే మొత్తం చూపిస్తాడు దోస్త్ వచ్చేసి ఫ్రెండ్ మా ఫ్రెండ్కే చూడండి మొత్తం ముసక్కలు ఛాయలు అన్నీ కూడా మరి తినిపిస్తున్నాను వచ్చిన ఫ్రెండ్నే ఊరకే పంపకూడదు శుభ్రంగా తినిపించి మంచిగాను కువైట్ సిటీ దాకా మరి అప్ చెప్తాను చూడండి రెండు ఛాయలు ముసక్కలు అయితే తీసుకున్నాం చాలా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్ ఎందుకు ఎవరనుకున్నారు యూట్యూబ్ ఫ్రెండ్ యూట్యూబ్ వల్ల చాలా చాలా పరిచయమయ్యాడు మన భీమవరం మా బుల్లుడు నాకు చాలా మట్టుకి ఎడిటింగ్ యూట్యూబ్ గురించి మొత్తం కూడా చెప్పింది మా వెంకయ్య క్రేజీ క్రేజీగా చెప్పాడు థంబ్లైన్లు ఎలా చేసుకోవాలి యూట్యూబ్లో నేను అంతకుముందు ఉన్న వీడియోస్కి ఇప్పుడు వస్తున్న వీడియోస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అవన్నీ కూడా చెప్పింది మా వెంకయ్య మొత్తం కూడా ఎడిటింగు అంతా కూడా చెప్పింది వెంకయ్య అన్నమాట చాలా చాలా సపోర్ట్ చేశాడు యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వడానికి మా వెంకయ్య అయితే చాలా చాలా సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ వెంకయ్య ఎలా ఉంది ఛాయ్ మంచిగా తిను మనం ఇంక వేరే రెస్టారెంట్కి వెళ్తానికి టైం ఉండదు మళ్ళీ సిటీకి వెళ్ళాలి కదా ట్రై చేస్తాను వన్ వీక్ ఉంటాను కాబట్టి వన్ వీక్ నాకు దగ్గరలోనే ఉంటాడు వాహాలోనే ఉంటాడు అన్నమాట తను ఉండే ఏరియా నుంచి ఇక్కడికి వచ్చాడు వాళ్ళ బాబా ఇంట్లో వర్క్ ఉందనేసి ఇక్కడ ఉంటాడు మంచి వ్లాగ్ అయితే చేస్తాం నెక్స్ట్ టైము ఫ్రెండ్ మా ఫ్రెండ్ నేను టిఫిన్ అయితే చేసాము ఆ ఫ్రెండ్నే బస్ ఎక్కించడానికి అయితే జహ్రా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇదిగోండి ఇద్దరము యూట్యూబ్లో అయితే యూట్యూబర్లు అయితే ఇదే ప్రాబ్లం నేను వీడియో తీసుకుంటున్నాను ఆయన వీడియో తీసుకుంటున్నాడు మాట్లాడుకునే పరిస్థితి లేదు మొత్తం అంతా కూడా యూట్యూబర్లు మొత్తం ఇద్దరము యూట్యూబర్లు అయిపోయాం ఆయన వ్లాగ్ చేసుకోవాలి నేను వ్లాగ్ చేసుకోవాలి మొత్తం ఇదిగో ఇక ఈ ఫోన్లో వీడియోలో మాట్లాడుకోవడమే మొత్తం అదిగో చూడండి చూడండి ఇది పరిస్థితి ఈ కువైట్లో చాలా ప్రాబ్లం అండి ఎవరన్నా చూస్తారేమో అని భయం ఇటు 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 ల్యాప్టాప్ చాలా ల్యాప్టాప్లు చూసారా క్రోమ్ బుక్ ఎడిటింగ్లు అన్నీ కూడా మంచిగా చేస్తాడు వెళ్తున్నాం బస్ స్టాండ్ కడికి మంచి మంచి వ్లాగ్స్ అయితే తీస్తారండి వెంకీ గై వెంకీ క్రేజీ క్రేజీగాను చూడండి చాలా ఇష్టం మొత్తం యూట్యూబ్ అంటే కూడా చాలా ఇష్టం ఎందుకనేసి అంటే మంచి మంచి విషయాలని తెలియని విషయాలని అన్నీ కూడా మన అందరికీ చూపించడానికి చాలా చాలా ప్రాధాన్యపడుతూ ఉంటాడు మన వాడు వచ్చేసి ఎడారిలో ఉంటాడు అన్నమాట అంతను ఇక్కడికి వచ్చినప్పటికీ ఫస్ట్ టైం చాలా చాలా థ్రిల్లింగ్గా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఫ్రెండ్ మన ఫ్రెండ్కి ఇచ్చాను సెవెనప్పులు తాగుతాం ఇంకా బస్ స్టేషన్ దగ్గరికి వచ్చాం జహారం మొత్తం కూడాను మనం అన్నీ తీసుకుని వచ్చేసాను హ్యాపీగా వెళ్ళి సెలవుని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకీ మొత్తం కూడా ఇదిగోండి శుభ్రంగా మనం నిన్న కలవడం చాలా హ్యాపీగా ఉంది బస్ ఇక్కడ ఫస్ట్ ఎలాగంటే మనం ఎన్ని ఏ ఊరు వాళ్ళు అయినా ఇక్కడికి వచ్చి తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కలిపితే ఆ థ్రిల్లే వేరు చూడండి ఫ్రెండ్ మన తెలుగు ఫ్రెండ్ అనగా మీట్ అయినప్పటికీ చాలా చాలా హ్యాపీగా ఉంది మనవాడు మాలేకి వెళ్తాడు సిటీకి ఓరి బాబోయ్ ఫ్రెండ్ పోలీసు వాళ్ళు అలాగే చూస్తున్నారు ఇలా వీడియో తీస్తుంటేనే వెళ్ళింది కారు నా వెనకాల భయం వేసింది మొత్తం కూడా ఇదిగోండి జహర బస్సు బస్సు వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోతుంది బస్సు 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 ఆ బాబు అన్న బాయ్ బాయ్ వెంకే జాగ్రత్త మా ఫ్రెండ్ అయితే ఎక్కించాను కొంచెం బస్సు వచ్చినప్పటికి అడవిడిగా అయిపోయింది జాగా బస్సుకి ఎక్కించాను వెళ్తున్నాడు మాలియాకి అండ్ మన భీమవరం బుల్లోడు
మా క్రేజీగా వెంకి మా ఫ్రెండ్ని అయితే బస్ ఎక్కించాను జహరా వరకు తీసుకెళ్ళి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ అయితే సెలవుకి వెళ్తున్నాడు, హాలిడే అనమాట ఈరోజు శుక్రవారం. ఇలా ఉంటుంది ఫ్రెండ్, ఎవరు కూడా అనుకోము కువైట్లో ఇలా ఉంటుందా, సెలవు ఉంటుందా, మన తెలుగు పర్సన్స్ మన ఇండియన్స్ ఇంత హ్యాపీగా కలుసుకోవచ్చా అనేసి చాలామందికి తెలీదు. అది మొత్తం కూడా సేమ్ సేమ్ ఇండియా అనమాట, మన ఇండియాలో ఎలా ఉంటామో అలాగే ఉంటాం. చాలా హ్యాపీగా ఉంటుంది కువైట్లో అయితేనే. మొత్తానికి మా ఫ్రెండ్ని కలిసినందుకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు బస్ ఎక్కిచ్చి అయితే శుభ్రంగా సెలవు పంపించాను, అన్ని జాగ్రత్తలు చెప్పాను. మంచోడు చాలా మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేస్తాడు శుభ్రంగాను. ఇలా ఉంటుంది ఫ్రెండ్, కువైట్లో నెలకు ఒకసారి చుట్టి ఇస్తారు, చాలా వర్క్ ఉంటుంది అందుకనేసి ఇక్కడ సెలవు ఇస్తారు. నెలకు ఒక సెలవు అందరికి ఎవరు కొంతమందికి ఇస్తారు, అదండి. కొంతమందికి అయితే 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఇస్తారు, కొంతమందికి 1 సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఇలాగ సెలవుకి వెళ్తే వెళ్తారు, సెలవుకి వెళ్తారు. ఇదండి మొత్తానికి నేను కూడా అడిగాను మా గురుగారిని, ఈరోజు హాస్పిటల్ డ్యూటీ ఉందన్నమాట నాకు, చెప్పలేం అలాగంటారు, ఉన్నా ఉండొచ్చు లేకపోయినా ఉండదు. మొత్తానికైతే ఇది ఫ్రెండ్, మా ఫ్రెండ్ అయితే మాలికి అయితే పంపించాను, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్. మరో స్పెషల్ బాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఎల్లా బాయ్.